అందరెట్లరు, మంచుగుర్రా గిదోమ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వైష్ణవి. ఇక షురు చేద్దామా మన ముచ్చట్లు. మనం చూసిన కాడికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రోడ్ల పొంటి ఎట్లా ఒతురుల్లా. మొదట ఓ 2 కార్లు, వెనకాల ఓ 10 కార్లు, పోలీసు జీపులు, ఓ ఆ లెక్కనే వేరుంటుంది. అలా బండ్లు పోవాలంటే రోడ్ల మీద, రోడ్డు పక్కన ఏ బండి కూడా ఉండకూడదు. కానీ గీడ చూడుర్రి, ఉత్త ఎమ్మెల్యేనే కాదు మంత్రి పదవుల ఉండి కూడంగా ఎట్లా పోతుండో. అవు నిజమేనుల్లా, మన పక్కనుండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లాల పూడూరు మండలం మట్టుపల్లె అనే ఊర్ల ఇంటింటికి పింఛన్లు వంచే పనులు ఉన్నారన్నట్లు. గిట్లా వంచుకుంటా ఓ ఇంటి కాడ 2 కాళ్ళు వంజేయని ఓ దివ్యాంగుడు కాడికి వచ్చిండన్నట్లు మన మంత్రి గారు. సారు, నాకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పటి సంధి పింఛనొత్తుండే, గీ మధ్యనే ఆపేసిర్రు అని అడిగిండట. గిది ఇన్న మన మంత్రి అవాకయిండట. ఎందుకంటే గా దివ్యాంగునికి 2 కాళ్ళు పనియ్యవని, ఇంతకీ 100% వైఫల్యాన్ని ధృవీకరిస్తూ సదరన్ వాళ్ళు ఇచ్చిన పత్రాలు కూడా ఉన్నాయంట. మరి పింఛన్ ఎందుకు ఆపిర్రు అని అడిగితే, అతనికి ఎప్పుడో కరెంటు మీటరు 300 యూనిట్లు కాల్చిండట. చల్, గింతగనం కరెంటు వాడుతున్నావు అంటే నువ్వు మస్తు పైసలున్నోడివని అగాయనకి, గట్లనే గాలమ్మకి కూడా అచ్చే పింఛను కూడా ఆపేసిరట. గీ ముచ్చట ఇన్న మంత్రి రామానాయుడు గా దివ్యాంగుణ్ణి టీవీఎస్ చాంపు బండి మీద కూసబెట్టుకొని గా బండిని గైనని నడుపుకుంటా ఊరంతా తిప్పిండట. నువ్వేం భయపడక్, ఆఫీసర్లతోని నేను మాట్లాడి నీకు పింఛనిప్పించే బాధ్యత నాది అని ధైర్యం చెప్పిండట. ఇప్పుడే కాదుల్లో, మన మంత్రి ఎప్పుడు కూడా పబ్లిక్లోనే తిరుక్కుంటా. మొన్న ఒకరోజు సైకిల్ మీద పేపర్లు పెట్టుకొని ఇంటింటికి వంచుకుంటా అలా కష్టసుఖాలను తెలుసుకున్నాడట. గైన సొంత పైసలతోని గరీబోళ్లకు ఇండ్లు కూడా కట్టించిండట. ఏదేమైనా కానీ గీసారు చాలా గ్రేట్ అబ్బా. మన దేశంలో క్రికెట్ అంటేనే ఒక మతం. క్రికెట్ ఆటగాళ్ళంతా దేవుళ్ళ తీరుగా చూస్తారు. క్రికెట్ అంటే ఇష్టం ఉన్నోళ్ళందరూ. మన జట్టు దునియాల ఏడ ఆడినా కానీ ఆడికి పోయి ఆట చూసేటోళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. ఇక మనోళ్ళు ఏదైనా కప్పు గెలిస్తే గదో గొప్ప పండుగలే సంబరాలు చేస్తారు. గీ ముచ్చట గిప్పుడెందుకంటురా. గప్పుడెప్పుడో 13 ఏళ్ల క్రింద ప్రపంచ కప్పు గెలిచిన మన దేశ క్రికెట్ జట్టు ఇగో ఇప్పుడు చాలా ఏళ్లకు మొన్న జరిగిన పొట్టి క్రికెట్ పేరుతో పిలిచే 2020 వరల్డ్ కప్ను గెలిచిందుల్లా. వెస్టిండీస్ దేశంలో జరిగిన ఈ దునియా పోటీలు మొన్ననే ముగిసినే గాని గడ తుఫాను లేచి బాగా ఆనలు పడుతుండేసరికి విమానాలు నడవలేవట. గందుకే మనోళ్ళందరూ గానే ఆగిపోయారు. ఇగో నిన్న ఆనలు శాంతి చేసేసరికి మనోళ్ళందరూ గాలి మోటార్లు ఎక్కి ఇవాళ ఢిల్లీకి దిగిరన్నట్లు. మరి గంత పెద్ద కప్పు గెలిచిన మనోళ్ళు ఇంటికి వస్తుంటే అభిమానుల పానం ఆగుతుంది అనుల్లా. పొద్దుగాలనే గాలి మోటార్లు ఆగే కాడికి పోయి ఆటగాళ్లకు స్వాగతం పలికే పనిలా హంగామా హంగామా చేసిరనుకోరి. ఇక ఆడికెళ్ళి బయటికి వచ్చిన ఆటగాళ్ళు ప్రధానమంత్రి మోడీని కలిసిరు. ఇక సాయంత్రం బొంబాయిలో ర్యాలీ తీసిరు. నా స్వామి రంగా, ఏం జనం ఏం జనం! అబ్బో చూడదలిగి 2 కళ్ళు చాలవనుకోర్రి. ఇండియా ఇండియా అనే నినాదాలు, పూలు ఓషుడు, మన జెండాలు పట్టుకొని డ్యాన్సులు చేసుడు, ఏ ఒక్క దింగాన కాదుల్లో. ఇక గింత పెద్ద కప్పు గెలిచి మనులకు క్రికెట్ ముచ్చట్లు చేసే బీసీసీఐ 120 కోట్ల రూపాయలు బహుమతిగా ఇచ్చిందంటుల్లో. ఏమైనా క్రికెట్ అంటే ఇండియా, ఇండియా అంటే క్రికెట్ అని మరో మలక ఎరకైందుల్లా.
మధ్య సర్కార్ బడ్లల్లో పనిచేసే కొంతమంది సార్లు బదిలీపై పోతుంటే ఆడుండే పోరగాలు ఎక్కెక్కి ఏడుస్తున్నారు అనుకోరి. గా సార్లను టీచర్ అమ్మలను పోనీయకుండా అడ్డు పడుకుంటా మా సారు ఈడికెళ్ళి ట్రాన్స్ఫర్ చేయొద్దని లొల్లి లొల్లి ఎత్తురు. ఇగో గిసొంటి వార్తలు చాలానే చూసినాం కదా నుల్లా, ఇగో ఇది కూడా గసొంటి వార్తనే నుల్లా, కానీ ఇది చాలా డిఫరెంట్ అన్నట్లు. ఇగో మన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో పాన్కల్ అనే ఊర్లో ఉన్న సర్కార్ బడిలా శ్రీనివాస్ అనే సారు 2012 నుంచి పని చేస్తుండట. గా సారు గీడికి వచ్చినప్పుడు ఈడ ఉత్త 5వ తరగతి దాకానే ఉండేనట. 32 మంది పోరగాలు చదువుకోనికి అత్తే ఇద్దరే సార్లు ఉండేటోళ్ళట. కానీ గీ సారు ఆడికి పోయినాక తల్లిదండ్రులతోటి మాట్లాడి వాళ్ళను బుదిలికిచ్చి ఆడుండే పోరలందరూ గీ సర్కారు బడికే వచ్చేటట్లు చేసినట. అంతేకాదుల్లో బడికొచ్చే పోరగాళ్లకు మంచి చదువు ఎప్పుడు, రుచికరమైన బువ్వ పెట్టుడు, మంచి మంచి ఆటలు ఆడిపించుడు, పోరలందరినీ ప్రేమగా చూసుకునేటోడు మొదలుపెట్టినట. ఇంకేముంది, చాలా మంది పోరలు గీ బడిలనే చేరుడు షురు చేసిరట. ఇగో గిప్పుడు గీడ ఎందాక 250 మంది పిల్లలు ఉన్నారట. గీడ దాకా మంచిగానే ఉన్నా మొన్న జరిగిన బదిలీలల్లా గీసారు గదే మండలంలో ఉన్న అక్కపెల్లిగూడ అనే ఊర్లో బదిలయ్యిండట. గీ తెలుసుకున్న పోరలు ఊకుంటారనులా. అయితే గీసారు ఈడికెళ్ళి పోవద్దని లొల్లి వేసుకుంటా గా సారు యాడికి పోతే మేము కూడా ఆడికే పోతామని ఇంటికాడ లొల్లి లొల్లి చేసిరట. పిల్లల పోరు తట్టుకోలేక 133 మంది తల్లిదండ్రులు గల పిల్లలను పాన్కల్ బడిలకెళ్ళి తీసి గా సారు పోయిన అక్కనపల్లి గూడలో ఉండే బడిలో చేర్పించిరట. గీ ముచ్చటింటే భలేగుందిలే, గంతే ఉంటది మరి పిల్లల ప్రేమంటే. 2012 జూలైలో పాన్కల్ ప్రాథమిక పాఠశాలకు రావడం జరిగింది. వాస్తవానికి అక్కడ ఇంగ్లీష్ మీడియం లేకపోవడం వల్ల నేను మా కొలీగ్స్ భానవత్ ప్రభాకర్ అండ్ జాడి విమల మనం ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయాలనే ఒక డెసిషన్ తోటి అక్కడ మొట్టమొదటిగా మనం ఇంగ్లీష్ మీడియం ప్రారంభించినాం. సో దానికి మనకి సపోర్ట్గా గవర్నమెంట్ కూడా మనకి సహాయ సహకారాలు అందించడం వల్ల ఇవాళ అది మన ఊరు మనబడి పాఠశాలలో సెలెక్ట్ కావటం, అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పడటం వల్ల అక్కడ దాదాపుగా 252 మంది పిల్లలు చేరడం జరిగింది చుట్టుపక్కల అన్ని గ్రామ పంచాయతీల నుంచి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే సహజంగా ఉద్యోగులకు బదిలీలు అవుతుంటాయి కాబట్టి కొంతమంది ఈ వైపు నుండి వచ్చేటువంటి పేరెంట్స్ అందరూ కూడా సార్ వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి మనం మళ్ళీ సార్తో పాటే ఆ పాఠశాలకు వెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడ మనకి ఒక 132 మంది విద్యార్థులు అక్కడ నుండి ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మనం మన ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంది, ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనము, అవసరమైనటువంటి ఫర్నిచరు. సో కాబట్టి మనం ప్రభుత్వ పాఠశాలలో చదివి పిల్లల భవితకు మంచి పునాది వేయాలని చెప్పి కోరుకుంటూ నాకు యాక్చువల్గా ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్న పేరెంట్స్కి అందరికి కూడా నేను మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ. మా పాప పేరు హనీశ్రీ, పాప 4th క్లాస్, ఇంతకుముందు పొన్కల్ స్కూల్లో చదువుకుంది. అక్కడ స్టడీ బాగా ఉంది, శ్రీనివాస్ సార్ స్టడీ బాగా చెప్పారు, ఇక్కడ కూడా బాగా చెప్తాడని సారు మీద నమ్మకం కొద్దే మేము పంపించాము. పోయిన సారి కంటే ఈసారి స్టడీ చాలా బాగా ఉంటుందని అనుకుని పంపించాము. నా పేరు రజిత, మా పాప పేరు మహతి, 1st క్లాస్ చదువుతుంది. మా పాపని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినాం. ఆ స్కూల్ మోడల్ స్కూల్ లాగా, ప్రైవేట్ స్కూల్ లాగా అందులో శ్రీనివాస్ సారు చెప్పడంతో అక్కడ జాయిన్ చేసినాం. అక్కడ స్టడీ బాగా ఉండే స్కూల్ డెవలప్ అయింది. ఇప్పుడు ఈ శ్రీనివాస్ సారు ఇక్కడికి బదిలీ కావడం వల్ల అక్కపెల్లిగూడెం స్కూల్కి మా పాపను కూడా ఇక్కడికి జాయిన్ చేసినాం. ఇక్కడ ఈ స్కూల్లో స్టడీ బాగుంటుంది ఆ సారు ఉండే స్కూల్లో. మొన్న మన తెలంగాణలో సర్కారు మారంగానే కొన్ని సర్కారు ఆఫీసులలో ఉండే దస్త్రాలను ఎత్తుకుపోయిరని, కొన్ని జాగలలో వాటిని కాలబెట్టిరన్న ముచ్చట్లు కూడా చూసినాం కదా నుల్లా. ఇగో మొన్నటికి మొన్న ఒక్కోళ్ళ ఫోన్లను ఇంకొకరు దొంగషాటున ఇన్నారనే కేసులు కూడా ఇన్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసుల సంబంధమున కొంతమంది పోలీసోళ్ళు ఆనవాళ్ళు ఉండొద్దని కంప్యూటర్లను, దస్త్రాలను, డిస్క్లను తీసుకుపోయి కాలబెట్టుడు, మూసి నదుల వాడేశ్వరు చేసిరనుకోరి. ఇగో
ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో గూడంగా గసంటి ముచ్చట్లే వినబడుతున్నాయిల్లో. ఆడగుణంగా సర్కారు మారింది కదా అనుల్లా. ఇంకేముంది, పాత సర్కార్ల జరిగిన లోటుపాట్లు కొత్తగా వచ్చిన సర్కారులకు తెలియదు గాక చాలా తిప్పలు పడుతురు. కొన్ని రోజుల కిందట ఆఫీసులకు వెళ్ళి దస్త్రాలు ఎత్తుకుపోతుర్రని తెలిసి ఆఫీసులకు గూడంగా తాళాలు వేసి మరీ కాపలా వేసిరు పోలీసులు. ఇక నిన్న ఇంకో కొత్త ముచ్చట బయటపడ్డదుల్లో. విజయవాడ పట్టణం పక్కనుండే పెద్ద పులిపాక కాడ కృష్ణానది ఇసుక కుప్పల పక్కకు కొన్ని దస్త్రాలు వారేసిన వ్యక్తులు పొద్దెక్కినాక వాటిని కాలబెట్టి పండ్ల పడ్డారట. అయితే మంట పొగ బాగా వచ్చేసరికి ఆడికొచ్చిన కొంతమంది గా దస్త్రాలను పరిశీలించడట. గీడ కాలబెడుతున్న పుస్తకాలు గనుల శాఖకు, విశాఖపట్నంలో ఉన్న గాలి కాలుష్యం షాకోలేయట. ఇంకేముంది, గీ ముచ్చట పోలీసులకు తెలుగుదేశం నాయకులు తెలియజేయడంతో ఆగమేఘాల మీద ఆడికొచ్చిరట. గీ పుస్తకాలను కాలబెడుతున్నోళ్లను పట్టుకొని గట్టిగా అడిగితే, సారు మాకేం తెలియదు, కాలుష్య నివారణ బోర్డు పాత సారు సమీర్ శర్మ ఆఫీస్లో ఉన్న పాత పనికిరాని దస్త్రాలను పారేయమన్నాడు, గందుకే గిట్లా వేసినామని చెప్తురట. చల్, ఆఫీసులల్లా ఏదన్నా పనికిరాని పేపర్లుంటే వాటిని కాలబెడితే తందుకు ఒక్క పద్ధతి ఉంటుంది. ఎవ్వరికి తెలియకుండా గింతరాత్రి వచ్చి గీ పని ఎత్తురంటే ఏదో గోల్మాల్ ఉన్నదని అంటురు ఆడున్నోళ్ళంతా. ఇగో తెలుసో తెలియకను ఏదైనా లొల్లి జరిగినప్పుడు ఆవేశంతోనూ, ఇంకా ఏదైనా పీకలాట జరిగినప్పుడు చాలా మంది తప్పులు చేసి జైలు పాలైతురుల్లా. బయట ఎంతమంది జీవితం ఉంటుండే, గీడ జైల్లో 4 గోడల నడుమ అయినోళ్ళందరికీ దూరంగా బతుకుతున్నామని చాలా మంది ఖైదీలు బాధపడుతురుల్లా. తప్పు చేసి జైలు శిక్ష పడి చాలా దినాలు జైల్లో ఉన్నాక ఖైదీలు గిట్లనే బాధపడుతుంటారుల్లా. గాలు జైల్లా, వాళ్ళ ఇంట్లోళ్ళు బయట, ఇదే ముచ్చట మీద చాలా ఫికర్ పెట్టుకుంటారనుకోరి. ఇగో గిట్లనే అనుకోకుండా తప్పులల్లో ఇరుక్కొని ఏండ్ల సంధి జైల్లో ఉంటున్న ఖైదీల ఇంట్లల్లో ఈ మధ్య సర్కారులను కలిసి దరఖాస్తు చేసుకున్నారన్నట్లు. సారు మా ఓడు తెలుసో తెలియకలో తప్పు చేసిండు, ఏండ్ల సంధి జైల్లోనే ఉంటుండు, ఇప్పుడు బాగా మారిపోయిండు, మేము ఎప్పుడన్నా గలవనికి పోతే మాతోను కూడంగా మంచిగా ఉంటుండని చెప్పిరట. మా ఓళ్ళను మాఫీ చేసి జైలుకెళ్ళి బయటికి ఇడిపించురి సారు, మళ్ళా తప్పు చేయకుండా మేం చూసుకుంటామని మొరబెట్టుకుంటురట. ఇంకేముంది, గీ ముచ్చట మీద ఒక కమిటీని వేసిన సర్కారు చాలా దినాల సంధి జైళ్ళలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు వేసిన నేరమేంది, ఇప్పుడు ఎట్లా ఉంటురు, ఇగో గిట్లా అన్ని ముచ్చట్ల మీద ఎంక్వైరీ చేసిన పెద్ద పెద్ద సార్లు 213 మంది ఖైదీలను విడుదల చేయడానికి లిస్టు తయారు చేసిండట. ఇగో ఈ కమిటీ ఇచ్చిన లిస్టు మీద సర్కారు పెద్దలు మీటింగ్ పెట్టుకొని సెంట్రల్ సర్కారు స్టేట్ సర్కారు రూల్స్ అన్ని చక్కగా ఉన్నాయా లేదా అని చూసి గా లిస్టును గవర్నర్కు పంపిరట. గాడకెళ్ళి కూడంగా గ్రీన్ సిగ్నల్ వచ్చేసరికి బుధవారం వేరే వేరే జైళ్లలో ఉన్న 213 మంది ఖైదీలను బయటికి ఇడిచిరట. ఇగో బయటికి వచ్చిన వాళ్ళు 50,000 రూపాయల జమానా తీయాలని, 3 నెలలకోసారి ఆఫీసర్ల ముందర హాజరు కావాలని షరతులు పెట్టిరట. ఓ జైళ్ళకేంచి బయటకు వచ్చిన అక్కలారా అన్నలారా, ఇప్పటి సందైనా తప్పులు చేయకుండా మంచిగా ఇంట్లో ఎల్లదీయురయ్యా. మన తెలంగాణల లంగకు 10 తోవలనే సామెత ఉందుల్లో. అంటే లంగతనం చేసేటోని కట్టడి చేయనికి ఒక తోవ మూసేస్తే ఆడు ఇంకో తోవల ఊతడన్నట్లు. ఇగో ఇవాళ రేపు గిట్లనే జరుగుతుందుల్లా. కొత్త కొత్త మోసాలతోని పబ్లిక్ను మాయ చేస్తున్న కేటుగాళ్ళు వాళ్ళ నుంచి లక్షల రూపాయలు దోసుకుంటురు. ఇగో
లాస్ట్కు ఈ బక్రీద్ పండుగను కూడా ఇడిసిపెట్టలేదులో. అసలు ముచ్చట ఏంటంటే, ముస్లింలు పవిత్రంగా జరుపుకునే పండుగలల్లా బక్రీద్ పండుగ ఒకటి. ఈ దినాన గాల సాంప్రదాయం ప్రకారం గొర్రె మాంసం వండుకోవడంతో పాటు మాంసాన్ని ఇంకొకరు ఓకలు వంచుకొని ఈద్ ముబారక్ చెప్పుకుంటారన్నట్లు. గందుకే ఈ పండుగ వస్తుందంటే గొర్రెలకు ఎక్కడ లేని డిమాండ్ అత్తది. ఇగో గిదే ముచ్చట ఆసర వేసుకున్న కొందరు జాదుగాళ్ళు కొత్త రకం మోసానికి తెరలేపిర్రు. పట్నంలోండే నజీరు, జాఫరు, అశ్వక్ అనే ముగ్గురు దోస్తులు కలిసి దొంగ పత్రాలతోటి ఒక యాప్ తయారు చేసిరనుకోరి. గొర్రె మాంసం కావాలంటే ఈ యాప్ ద్వారా కొనుక్కోరి, మీకు మంచి మాంసం తక్కువ ధరకు ఇంటి దగ్గరకే తీసుకొస్తామని నమ్మించిరట. మాంసాన్ని యూనిట్ల తీరుగా చేసి ఒక యూనిట్కు 2500 అని ధర పెట్టి వాళ్ళు తయారు చేసిన యాపులు పెట్టి ఆ ముడు షూరు చేసిరట. అయితే గీళ్ళు మాలాస్క రోజుల సంధి గీసొంటి దందా ఎత్తురట. ఇగో గిదే నమ్మకంతో 2180 మంది గా యాప్ల పైసలు కట్టి మాంసంను బుక్ చేసుకున్నారట. పండుగ రోజు గా మాంసం కోసం ఎంతసేపు చూసినా గానీ వత్తలేదట. గా యాప్ను చూసిన ఎవ్వరు కూడా లైన్లకే అత్తలేరట. ఇంకేముంది, అయ్యో మేము మోసపోయినామని లవో దిబో అంటున్నారు గా యాప్ల మాంసం బుక్ చేసుకున్న వాళ్ళంతా. పండుగ అయినాక గీ ముచ్చట మీద ఎక్కడో లాడ పోలీసులకు ఫిర్యాదు చేసిరట. అగో గిదేదో పెద్ద మోసమే ఉన్నట్టుంది అనుకున్న పోలీసులు గట్టిగా ఎంక్వైరీ చేసి గా ముగ్గురు బద్మాష్ గాలను వట్టుకుని 23 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారట. అయినా భక్తితోని పండుగ చేసుకుందామంటే గిసొంటి లంగ పనులు చేసి గాళ్ళకు పండుగ ఖుషీ కూడా లేకుండా చేసిన గిళ్లకు బాగా బుద్ధి ఎప్పురి సార్లు అంటూరు గీ ముచ్చట చూసిన వాళ్ళంతా. చూసారు కదా నుల్లా, గివి గియాల్టి గిదబ్బ ముచ్చట్లు. మరిన్ని ముచ్చట తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు శరణార్థులు.